మంగళగిరి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. మళ్లీ 1995 నాటి పాలనను చూపిస్తా అంటూ కామెంట్ చేశారు. అధికారుల తీరులో మార్పు రాకపోతే షార్ట్ ట్రీట్మెంట్ తప్పదు అని హెచ్చరించారు. ఇది చంద్రబాబు 4.0 పాలన అంటూ ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచిన ఘనత తనకే దక్కుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. తన హయాంలోనే పెన్షన్ 2,840 రూపాయలు పెరిగింది అన్నారు. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను, నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1,000 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల్ని 2,000 చేశాను. తద్వారా 2,000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2,875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2,75 రూపాయలు తీసేసి 75 రూపాయలు తీసేసి 2,800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2,848 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్ళకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.